ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు మీరు? నేటి కాలంలో మనుషులు దీవెన కోసం, ఆశీర్వాద కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, ఎక్కడెక్కడికో పరిగెత్తున్నాడు, కొండలకు వెళ్తున్నారు, సముద్రాలకు వెళ్తున్నారు. అసలు దీవెన అన్నది మన దగ్గరే ఉన్నది, మన ద్వారా మన నుంచే ప్రారంభమవుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాం? రండి, దేవుని వాక్యం చదువుదాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎక్కడి నుంచి వస్తుంది దీవెన? మనలో ఉన్న పాపం, అతిక్రమం, అపరాధం మనలో నుంచి పోతే దీవెన మన యొద్దకే వచ్చేస్తుంది. మన పాపం దీవెన రాకుండా అడ్డుకుంటుంది. క్రీస్తు ప్రభు దీవించే దేవుడు. యేసు ప్రభువులో అన్ని రకాల దీవెనలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన దీవెనలు, పర సంబంధమైన దీవెనలు ఉన్నాయి. పాపం మనలను దేవునికి దూరంగా చేసింది. దీవెనలు రాకుండా పాపం అడ్డుకుంటుంది. కనుక మన జీవితాల్లో ఎవరైతే అతిక్రమాలకి పరిహారం ఉందో, పాపానికి ప్రాయశ్చిత్తం పొందాడో వాళ్ళు ధన్యులు. మన జీవితాల్లో పాపం అన్నది ఏ రూపంలో ఎన్నడూ ఎక్కడా ఉండకుండా దేవుడు మనకి ఆయన సిలువ మార్గాన్ని మనకి ఏర్పరిచాడు. మన పాపమునకు ప్రాయశ్చిత్తం దేవుడే చేశాడు. ఆ ప్రాయశ్చిత్తాన్ని నీవు యేసు ప్రభు సిలువ దగ్గర పొందుకున్నావంటే నీ పాపాలకి పరిహారం అయిపోద్ది. నీ పాపం నీ దేవుడు తీసివేస్తాడు, తుడిచివేస్తాడు, మనకు అడ్డము లేకుండా ఎత్తివేస్తాడు. అప్పుడు దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం నీకు తప్పక దేవుడు ఇస్తాడు. ఈ సత్యాన్ని తెలియక మనం ఏదేదో చేస్తాం. ఏమిటి ఏదేదో చేసేది? అక్కడే ఉంది చూడండి, 32వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఏమంటున్నాడు? నా దోషమును కప్పుకొనక. మనం ఏం చేస్తాం? కప్పేస్తాం. నా దోషమును కప్పుకొనక, మనం మన దోషాలని, మన పాపాలని కప్పుకుంటాం, పక్కవారి మీద చూపిస్తాం, పక్కవారి మీద ఆపాదిస్తాం. కొందరేస్తాడు, కొందరు ఏం చేస్తారు? అతిక్రమాలని దాచిపెడతారు. అతిక్రమాలని దాచిపెట్టివాడు వర్ధిల్లడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం. పాపాన్ని కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. పాపాన్ని దాచిపెట్టకూడదు, దాన్ని ప్రభు ఎదుట నీవు ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒకవేళ పాపాన్ని నీవు ఒప్పుకోలేదు, నీ పాపం పరిహారం అవ్వలేదనుకో, నీ మీద అది భారంగా ఉంటుంది. నీ జీవితానికి అది ఒక దుఃఖాన్ని, వేదనని, నిరాశని కలుగ చేస్తుంది. అక్కడే ఉంది చూడండి, నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. తర్వాత, దివారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. పాపం నీలో ఉందనుకోండి, పాప భారం, నీవు మోయలేని భారం అది.
భరించలేని భారం అది. నీవిక ఎన్నడూ కూడా ఇక నీ పాపం నుంచి నీవు విడుదల పొందలేవు, నీకు నీవుగా పొందనే పొందలేవు. మరి యేసు ప్రభు రక్తం ప్రతి పాపము నుండి విడుదల కలుగ చేస్తుంది, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ప్రభు, చివరికి నీ మనస్సాక్షిని కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి మన పాపములు మనకు అడ్డము లేకుండా తీసివేస్తాడు, మన పాపాలను మనకు దూరపరుస్తాడు. అప్పుడు నీకు నిజమైన దీవెన వస్తుంది, నిజమైన ఆశీర్వాదం వస్తుంది. అందుకనే 32వ కీర్తనలో బ్లెస్సడ్ ఈజ్ ద మ్యాన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరు ఆశీర్వదింపబడ్డారు, ఎవరిలో నుంచి పాపం పోయిందో, ఎవరిలో నుంచి అతిక్రమాలు పోయినాయో, ఎవరిలో నుంచి దోషాలు పోయినాయో. అక్కడే ఉన్నాడు, ఏమన్నాడు, నా దోషమును కప్పుకొనక. కనుక ఎవరిలో దోషం ఉన్నదో వాళ్ళకి నిజమైన ఆశీర్వాదం లేదు, వాళ్ళ జీవితాల్లో పాపం పాపంగానే నిలిచి ఉంటుంది. మరి ఎప్పుడైతే మన పాపాలకి పరిహారం వచ్చిందో, అతిక్రమాలకి పరిహారం వచ్చిందో, పాపానికి ప్రాయశ్చిత్తం వచ్చిందో, అది నిజమైన దీవెన. ఈ దీవెన ఎంతవరకు అంటే, ఈ లోకంలో దేవుని చేత నీవు నిర్దోషివి, పరలోకంలో దేవుని బిడ్డవవుతావు, పరలోకానికి మనం వెళతాం, అది నిజమైన ఆశీర్వాదం. నేటి కాలంలో పాపం పోకుండా నీ రోగం తగ్గిస్తాం, నీ జబ్బు తగ్గిస్తాం, నీ కాలు నొప్పి తగ్గిస్తాం, నీకు ఉద్యోగాలు రప్పిస్తాం, నీకు అది రప్పిస్తాం, ఇది రప్పిస్తాం అంటారు. ఇవి లోక సంబంధమైన ఉపశమనాలు, దీవెనలు మాత్రం కాదు. ఎందుకు ఈ మాట మనం అంటున్నామంటే, ఇవాళ ఒక అనారోగ్యం పోతే రేపు ఇంకొకటి వస్తుంది, ఇప్పుడు ఒక సమస్య పోయింది ఇంకో సమస్య వస్తుంది, వీటికి శాశ్వత పరిష్కారం ఈ విధంగా లేనే లేదు. ఎప్పుడైతే నీ పాపం పోతుందో అప్పుడు నీ జీవితానికి అసలైన ఆశీర్వాదం వస్తుంది, అసలైన దీవెన నీకు వస్తుంది, అప్పుడు నీవు ధన్యుడివి. కంతే నీ జీవితానికి సంతోషం, సమాధానం, పాప భారం నీ మీద పోతుంది అంతే. నీ జీవితం ఎండిపోదిక. ఏమన్నాడు ఇక్కడ, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఏమైపోతావు, పాపం నీలో ఉందనుకో, ఆ పాపం నిన్ను క్షీణింపచేస్తుంది, నిన్ను నశింపచేస్తుంది, నీ దేహానికి అది కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. ఇది పాపం. ఆ తర్వాత పాపం వలన వచ్చు జీతం మరణం. మరి ప్రభు ఏం చేస్తాడు, నీ పాపాల నుంచి నీకు పరిహారాన్ని కలుగజేస్తాడు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు, నీ పాపాలని నీకు దూరపరిచి నీకు దీవెన దయచేస్తాడు. అది నిజమైన ధన్యత, అది నిజమైన ఆశీర్వాదం. పాపం పోకుండా ఆశీర్వాదం లేనే లేదు ఏ మానవుడికి. ఈ సత్యాన్ని తెలుసుకుంటే చాలు, నీ పాపం నీలోనే ఉంటే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు. అది పాపుల రాజ్యం కాదు, పరిశుద్ధుల రాజ్యం. అది భక్తిహీన రాజ్యం కాదు, పరలోక రాజ్యం, విభక్తులు గలవారి పరలోక రాజ్యం అది. కనుక మనం దేవుని వాక్యం వింటూ ఉండగా మనలో ఏ పాపం ఉన్నదో, కనపడే పాపం కానీ అంతరంగంలో ఉన్న పాపం కానీ, కనపడని పాపాలు ఉంటాయి, కనపడే పాపాల కన్నా కనపడే ఎక్కువ ఉంటాయి.
లోపలి నుండి అనగా మనుషుని హృదయములో నుంచి. మార్క్స్ వార్త 7:21 మనం చూస్తాం, ఇవన్నీ మనుషుని హృదయములో నుంచి వస్తాయి. దురాలోచనలు, జారత్వం, ఇవన్నీ కూడా. కనుక కనపడే పాపమైనా కనపడని పాపమైనా నీవు ప్రభు సన్నిధిలో దాన్ని ఒప్పుకుని పరిహారం పొంది ప్రాయశ్చిత్తం పొందినట్లయితే యేసు ప్రభు ద్వారా నిజమైన దీవెన నీవు పొందుతావు. లోకంలో ఇంతకన్నా గొప్ప ధన్యత లేదు, లేదు, లేదు. వాళ్ళకి 50 కోట్లు ఉన్నాయి, సర్వలోకాన్ని సంపాదించినా సరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళపోతే అవి ఏవి నీకు ఉపయోగపడనే పడవు. యేసు ప్రభుని నమ్ముకొని ఆయన సిలువ రక్తం ద్వారా కడుగబడి నీ జీవితం నూతన సృష్టిగా మారినట్లయితే నీవు అసలు పరలోక రాజ్యాన్ని ఎక్కడ అనుభవిస్తావు? పరలోకానికి వెళతావు. కనుక అసలైన ధన్యత ఏమిటి మన జీవితాల్లో అంటే పాపము నుంచి పరిహారం, పాపానికి క్రీస్తు ప్రభు ద్వారా ప్రాయశ్చిత్తం. ఇది యేసు ప్రభు ద్వారా తప్ప ఇంకా ఎవరి ద్వారా కాదు, అది కూడా తెలుసుకోవాలి. ఆయన పాపాన్ని తీసివేసే మార్గం ఆయన ద్వారా ఉన్నది. పాపాన్ని పరిహరించగలిగిన పరిశుద్ధుడు అమూల్య రక్తాన్ని మన కోసం కార్చి మన పాపములన్నిటినీ విడిపించగలిగిన గొప్ప దేవుడు. అదే మా యొక్క ధైర్యం, మేము చెప్పే గొప్ప సువార్త. కనుక నిజమైన దీవెన, నిజమైన ఆశీర్వాదం ఏమిటి అంటే పాపము నుంచి విడిపించబడటం ప్రభు ద్వారానే. ఇంకా రెండవ నిజమైన ఆశీర్వాదం చూద్దాం, చూడండి 119వ కీర్తన మొదటి వచనం చదువుదాం, చూడండి ఏమని చెప్తున్నాడు అక్కడ. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఇంకొక ధన్యత, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ఏమిటి? దేవుని వాక్యం, యెహోవా ధర్మశాస్త్రం, ఆయన ఆజ్ఞలను ఎలా గైకొనాలి అంటే పూర్ణ హృదయముతో ఆయనను వెదకాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వాళ్ళు ధన్యులు. చూస్తాక మనకెంతో చాలా తేలిగ్గా ఉందేమో. ఎవరికి నిజమైన ఆశీర్వాదం? దేవుడు మనకి బైబిల్ ఇచ్చాడు, ఇది నీ జీవితానికి ఒక మాన్యువల్. బైబిలే ఈ ప్రపంచానికి ఆధారం. బైబిలు మనల్ని నడిపించేదిగా ఉండాలి. ఈ లోకంలో దేవుణ్ణి గురించి, క్రీస్తు ప్రభుని గురించి, దేవుణ్ణి గురించి చెప్పిన గ్రంథం ఏదైనా ఉన్నది అంటే బైబిల్ ఒక్కటే. ఏం చెప్తుంది బైబిలు? ఆయన ఆజ్ఞలను ప్రకారం నడుచుకో, పూర్ణ హృదయముతో ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను వెదకు, అది నీకు నిజమైన దీవెన. బైబిలు మన జీవితానికి విమోచన గ్రంథం. మానవుడు పాపము నుంచి విమోచించబడాలంటే బైబిల్ ద్వారానే. మానవుడు వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాడు. నీ జీవితం మార్చుకోవాలి అంటే బైబిలే. సాల్వేషన్, శాంక్టిఫికేషన్. ఏ మానవుడైతే, ఎవరైతే బైబిల్ని చదివి దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళే పరిశుద్ధులుగా మారతారు. అంతేకాదు, ఈ ప్రపంచానికి ప్రవచనం, చరిత్ర ఆధారం బైబిలే.
కనుక బైబిల్ ప్రకారం మనం నడుచుకోవాలి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. బైబిల్ నీవు చదివేవనుకో, బైబిల్ మనతో మాట్లాడుతుంది. మన జీవితములు ఎదుర్కొనే ప్రతి సమస్యకి బైబిల్లో జవాబు ఉంది. చాలామంది నేను చచ్చిపోతాను, నేను వేగలేకపోతున్నాను, నా జీవితానికి నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నేను వెళ్ళి రైలు కింద తలకాయ పెడతానని చెప్పి వెళ్ళిపోయి చనిపోతున్నారు. కాదు కాదు, బైబిల్ చదవండి. బైబిల్లో ఏదైనా ఒక్క వాక్యం నీవు పట్టుకున్నావంటే ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నీ జీవితానికి కావలసిన ప్రతీ సమస్యకి సమాధానం చెప్పుద్ది, నీకు విడుదల విమోచన దయచేస్తుంది. బైబిల్ లేకపోతే నీ జీవితానికి ఆశీర్వాదం లేదు. నీకు వెండి బంగారాలు ఉన్నా సరే, పేరు ప్రఖ్యాతులు ఉన్నా సరే, లోకంలో అవార్డులు రివార్డులు ఉన్నా సరే, ఈ లోకానుసారంగా ఎంత గొప్పవాడివైనా సరే, నీ దగ్గర బైబిల్ గురించిన, ఆయన ఆజ్ఞలు గురించిన నడవడిక నీలో లేదంటే నీవు ధన్యుడవు కాదు, దీవించబడిన వాడవు కానీ కాదు. కనుక దేవుని వాక్యాన్ని ఎవరు గైకొంటారు, ఎవరు అనుసరిస్తారు, వాళ్ళే ధన్యులు. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, ఇక్కడ దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని నిబంధనలు ఉన్నాయి, దేవుని ప్రమాణాలు ఉన్నాయి, దేవుని యొక్క హెచ్చరికలు ఉన్నాయి. అవన్నీ మన జీవితానికి ఒక వెలుగు వంటివి. నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు వెలుగునిచ్చేవి. అంతేకాదు, దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, జీవాహారం. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉన్న ప్రతీ కణానికి, అణు అణువుకి చొచ్చుకొని వెళ్ళి మనలను పరిశుద్ధపరుస్తుంది. పాపాన్ని జయించాలి అంటే దేవుని వాక్యమే. ఎందుకని? ఇదిగో అదే 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉందనుకోండి, పాపాన్ని జయించగలుగుతాం, అతిక్రమాల వైపుకు వెళ్ళాం. దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఎంతో నెమ్మది కలదు. లోకంలో నెమ్మది లేకుండా వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, సమాధానం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని ఉన్న వారికి ఏంటి? నీకున్న డబ్బుల కన్నా, ఆస్తి పాస్తుల కన్నా చూడండి ఎంత గొప్పదో దేవుని వాక్యం. 119:165. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేదియు లేదు. ప్రభువుని ప్రేమించేవారికి, ప్రభు వాక్యాన్ని ప్రకారం నడుచుకునేవారికి, నీ మనసు బాగలేదా? బైబిల్ చదువు. కలవరంలో ఉన్నావా? భయముతో ఉన్నావా? తొందరలో ఉన్నావా? నీ దగ్గర ఏదన్నా బైబిల్ సంబంధించిందన్నా చదువు, వాక్యాన్ని చదువు. కలవరాన్ని తీసివేస్తాడు, భయాలను తీసివేస్తాడు, తొందరలు తీసివేస్తాడు. మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్యకి బైబిల్లో పరిష్కారం ఉంది. సవాలు చేసి మాట్లాడుతున్నాం ఈ మాట. ఈ లోకంలో మానవుడికి ప్రతి సమస్యకి, ప్రతి ఇబ్బందికి, ప్రతి కష్టానికి, ప్రతి వేదనకి, ప్రతి దుఃఖానికి, ఇప్పుడే కాదు రాబోయే యుగాల్లో కూడా సమస్యకి పరిష్కారం ఉన్నది. ప్రభు
అంత గొప్ప కార్యాలు దేవుని బిడ్డల కోసం చేస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ లోకంలో అస్సలు దీవెన కలవ ఎవరు అంటే దేవుని వాక్యాన్ని గైకొనేవారు. ఎలా గైకొనాలి? పూర్ణ హృదయముతో. బైబిల్ని నడిపించాలి, నీ కుటుంబాన్ని నడిపించాలి, నీ బిడ్డలను నడిపించాలి. నీ జీవితాంతము బైబిలే మనకి మార్గదర్శకత్వం, మనకి అదే మాన్యువల్, అదే మన జీవితానికి ఆధారం. కనుక బైబిల్ని వాక్యాన్ని గైకొనేవారు నిజమైన ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయన వెదకి ఆయన శాసనాలని గైకునే వాళ్ళు ధన్యులు, ధన్యులు, ధన్యులు. గమనించారా ఎవరు దీవించబడ్డారు ఈ లోకంలో? నీ పాపం పరిహారం అయితే, నీ పాపానికి యేసు ప్రభు ద్వారా ప్రాయశ్చిత్తం కలిగితే నీవు ధన్యుడు. యేసు ప్రభు ఇచ్చిన దేవుని యొక్క వాక్యం ద్వారా నీ జీవితం నడుచుకుంటే నీవు అసలైన ధన్యుడివి. ఈ లోకంలో జరిగే చరిత్ర కానీ జరగబోయే భవిష్యత్తు కానీ బైబిల్ ప్రకారమే జరుగుతుంది. బైబిల్ ప్రవచనాలు నెరవేరినాయి, నెరవేరుతున్నాయి, నెరవేరబోతున్నాయి. అంతటి గొప్పది బైబిల్. మానవునితో దేవుడు మాట్లాడిన మాట బైబిల్. కనుక బైబిల్ ప్రకారం నడుచుకున్నావనుకో నిజమైన దీవెన ఉన్నది. ఇంకా మూడవదిగా చూద్దాం, చూడండి, ప్రకటన గ్రంథం 22:7 చదువుదాం, చూడండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. చివరి వాగ్దానం ఇది, యేసు ప్రభు ఇచ్చిన చివరి వాగ్దానం, బైబిల్లో చివరి వాగ్దానం ఏమిటి? దేవుడు త్వరగా వస్తున్నాడు, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు. బైబిలు ప్రవచన గ్రంథం. బైబిలు ఈ యుగాంతాన్ని గురించి చెప్తుంది. బైబిలు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్తుంది. ఇప్పుడు జరిగింది, జరుగుచున్నది, జరగబోయేది కూడా బైబిల్లో ఉన్నది. నేటి కాలం జరిగే ప్రతి దానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. కనుక ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఈ లోకపు చరిత్ర ముగించబోతూ ఉన్నది. ఏ దేవుని బిడ్డలను యేసు ప్రభునందు నమ్ముకొని రక్షించబడి ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలను దేవుడు తీసుకొని వెళ్ళిపోతాడు పరలోకానికి. నమ్మని వారు, దేవుణ్ణి ఎరుగని వారు విడిచిపెట్టబడతారు. కనుక ఆయన రాకడ త్వరలో సంభవింపనై ఉన్నది. కనుక ఈ గ్రంథమందు ప్రవచన వాక్యాలు ఎవరైతే గైకొంటారో, ఆ ప్రవచనాన్ని ఎవరు నమ్మి ప్రవచనం ప్రకారం ప్రభువులో జీవించి దేవుని కోసం ఎదురు చూస్తారో వారు అసలైన ధన్యులు. వారు జీవితములో ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు, వాళ్ళే ధన్యులు. గమనించరా, కనుక లోకంలో ఎవరు ధన్యులు అంటే దేవుడు త్వరగా రాబోతున్నాడు, ప్రవచన వాక్యాలు ఉన్నాయి, మొదటిసారి ఆయన రక్షకుడిగా వచ్చాడు, వధింపబడిన గొర్రెపిల్లగా మన కోసం వధింపబడ్డారు, రెండవసారి మరలా రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన రక్షకుడిగా కాదు, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా,
ఆయనే దేవుడిగా తీర్పు తీర్చటానికి రాబోతున్నాడు. కనుక మనందరం తెలుసుకోవలసిన గొప్ప సత్యం ఏంటంటే, యేసు ప్రభు ఆయన రెండవ రాకడ త్వరలో సంభవింపనై ఉన్నది. కడబూర శబ్దం త్వరలో వినబడబోతూ ఉన్నది. అంతేకాదు, భూమి, ఈ సృష్టి ఇదంతా లయము కాబోతూ ఉన్నది. దేవుడు ఈ చరిత్రను ముగించబోతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రవచనాలే. ఈ ప్రవచన వాక్యాలను గైకొనాలి మనం, నమ్మాలి, విశ్వసించాలి. ఆ వాక్యాల ప్రకారం మనం జీవించేమంటే అది నిజమైన ధన్యత. గమనించారా, ఎక్కడుంది ఆశీర్వాదం? మనం ఎక్కడెక్కడో వెతుకుతాం, ఎక్కడెక్కడో చూస్తాం, ఇక్కడుందని వెళతాం, నష్టపోతాం, కష్టపడతాం, డబ్బులు అన్నీ ఖర్చు అయిపోయి అప్పులైపోయి వృధా చేసుకుంటాం. మిగిలింది ఏంటి? దుఃఖం, వేదన, బాధ, కష్టం. మరి ప్రభు దగ్గరకు వచ్చేవనుకో, నీ పాపాన్ని ఆయన తీసివేస్తాడు, నీకు విడుదల దయచేస్తాడు. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో మనకి నెమ్మది, సమాధానం కలుగ చేస్తుంది. ఆయన వాక్యం ద్వారా నీకు నూతన జీవితాన్ని ప్రభు ప్రసాదిస్తాడు. అది నిజమైన దీవెన. అలా నడుచుకుంటూ ప్రభు కోసం మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఎందుకని? ఆయన మరలా రాబోతున్నాడు, మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళబోతూ ఉన్నాడు. దేవుల్లో మనం నిత్యము ఆయనతో మనం ఉంటాం, ఆయనతో స్తుతిస్తాం. ప్రభు మనకు సిద్ధపరిచిన నిత్య నివాసం ఆయన మనతో కాపురం అంటాడు. మనం దీనికోసం ఎదురు చూడాలి. ఆయన రాకడ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు? వాళ్ళు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళతారు. కనుక మనం ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తాం. నీ పాపం పోతే ఆశీర్వాదం. నీవు ప్రభు వాక్యం ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదం. అంతేకాదు, నీవు ప్రభు కోసం, ఆయన రాకడ కోసం, పరలోక రాజ్యం కోసం నిరీక్షణతో ఎదురు చూస్తే అది నిజమైన ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, నాయన, నీ వాక్యం ద్వారా నిజమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.